నువ్వేంత టీవీ వీక్షకులకు శుభాకాంక్షలు. చాలా కాలం తర్వాత శాస్త్రితో కాసేపు కార్యక్రమానికి పునఃస్వాగతం పలుకుతున్నాం. నేడు నేను చెప్పబోయేటువంటి వ్యక్తి అనితర సాధ్యమైనటువంటి విశేషమైన ప్రజ్ఞాపాఠవాలు కలిగినటువంటి వ్యక్తి. ఒక సాధారణ మానవుడికి జీవితకాలంలో పొందలేనటువంటి అనేక రకాలైనటువంటి విశేష అంశాలపైన వారు ప్రజ్ఞను సాధించారు. బహుముఖీన ప్రజ్ఞకు సాక్షాత్ నిదర్శనం వారు. వారెవరో కాదు, డాక్టర్ పట్నాల సుధాకర్. 100కి పైగా విద్యార్హతలు సాధించారు. కేవలం న్యాయశాస్త్రంలో సుమారు 40 విద్యార్థులు, జర్నలిజం విభాగంలో సుమారు 20 విద్యార్థులు, అలాగే వివిధ అంశాలపైన అనేకమైనటువంటి విశేష కృషి చేసి విద్యార్హతలు సాధించారు. ఒక సాధారణ దిగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతినే కాదు దిగువ తరగతిలో జన్మించి అక్షర జ్ఞానం లేనటువంటి తల్లి యొక్క మార్గదర్శనంతో వారు ప్రేరణ పొంది ఇంత ప్రజ్ఞను సాధించడం జరిగింది. అనేకమైనటువంటి పిహెచ్డీ చేశారు. విశేషమైనటువంటి ప్రాముఖ్యతను గడించారు. కేవలము విద్యలోనే కాకుండా రచన కళలు, ముఖ్యంగా నాటక కళలు వీరి ప్రజ్ఞ అపారమైనది. అంతేగాక వీరు ఒక సాధారణ టైపిస్టుగా విశాఖపట్నం సిబిఐలో జీవనయానాన్ని ప్రారంభించి ఐఏఎస్గా ఉన్నతి సాధించడమే కాకుండా ప్రసార భారతి సంస్థకు వారు డైరెక్టర్ స్థాయికి ఎదగడం జరిగింది. ఇది యథార్థంగా చెప్పాలంటే ఈయన స్ఫూర్తితో ఒక చక్కని చలనచిత్రాన్ని తీసినట్లయితే అది కోట్లాది మందికి ప్రేరణవుతుంది. ఎందుచేతనంటే ఒక సామాన్యమైనటువంటి బాలుడు పశువులను కాసుకుంటూ హోటళ్లలో కప్పులు కడుక్కుంటూ చిన్న చిన్న పనులతో తన తల్లికి జీవనోపాధి కొరకు సహకరిస్తూ తల్లి యొక్క ప్రేరణతో ముందుగా పట్టభద్రులై టైప్లో వారు అర్హత సాధించి చిన్న ఉద్యోగంతో ప్రారంభించి ఇంత గొప్ప స్థానానికి చేరడం నిజంగా కోట్లాది మందికి ప్రేరణలో సందేహం లేదు. అంతేకాక అనేక మంది గొప్ప గొప్ప నాయకులు, అలాగే గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా అనేక సత్కారాలు, పురస్కారాలు పొంది ఉన్నారు. వారిని మన ఛానల్ ద్వారా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం అన్నది ఒక రకంగా అద్దంలో చందమామను చూపించడం లాంటిదే. వారు ఎంతో ప్రేమగా మా పట్ల ఉన్నటువంటి ఇష్టంతో ఈ ముఖాముఖి కార్యక్రమానికి అంగీకరించారు. వారి జీవన గమనంలో అనేకమైనటువంటి విషయాలను మనతో పంచుకున్నారు. అవన్నీ కూడా నేడు నిరాశ నిస్పృహలతో నిండి ఉండి ఆర్థికపరమైనటువంటి వారి యొక్క స్థితికి చింతిస్తూ, వారి యొక్క పరిస్థితిని నిందిస్తూ ఉన్నటువంటి
బాలబాలికలకు యువతకు అలాగే నిర్వీర్యమైపోతున్నటువంటి యువశక్తికి కూడా ఒక విశేషమైనటువంటి చాలా గొప్పదైనటువంటి ప్రేరణగా నిలిచి తీరుతుందని నేను భావిస్తూ కేవలం రెండు మూడు రోజుల అంతరంతో ముఖాముఖి కార్యక్రమం యొక్క తొలి అంకాన్ని ప్రసారం చేసి వారిని మీకు పరిచయం చేయబోతున్నా ఇంకా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన తర్వాత స్వల్పమైనటువంటి మార్పులు ఏదైనా ఉన్నట్లయితే మీరు మాకు మీ కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు అలాగే వీలైనంత ఎక్కువ మందికి ఈ కార్యక్రమం అందేలాగా మీరందరూ సహకరించినట్లయితే ఈ ప్రేరణ సంబంధించినటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ముఖాముఖి కార్యక్రమం అందరికీ చేరగలదు అటువంటి అవకాశాన్ని మాకు అందజేయగలరని ఆశిస్తూ వీక్షకులకు అలాగే మా సబ్స్క్రైబర్స్ కానివారు ఎవరైతే ఉన్నారో వాట్సాప్ మాధ్యమం ద్వారా కానీ అలాగే ముఖపుస్తక మాధ్యమం ద్వారా కానీ వీక్షించే అందరికీ కూడా సర్వత్రా శుభం కలగాలని ఆశిస్తూ ధన్యవాదాలు. హాయ్ వ్యూస్, నమస్తే. శాస్త్రితో కాసేపు కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు ఒక అసాధారణమైన అసామాన్యమైన అనితర సాధ్యుడైనటువంటి ఒక నడిచే సరస్వతి స్వరూపం, వారి గురించి చెప్పడానికే ఒక ముఖాముఖి కార్యక్రమ నిర్వాహకుడిగా నాకు ఇంత ఉద్యోగంగా ఉందంటే విన్న మీరు ఎంత ఉద్యోగభృతులు వస్తారో ఓకంత విషయం. నా జీవితంలో అంతటి విద్యావంతుడిని అంతటి ప్రతిభావంతుడిని చూడటం ఇదే మొదటిసారి. అండంలో ఏ రకమైన అతిశయోక్తి లేదు. వారి గురించి అనేక సార్లు వినడం, రెండు మూడు సమావేశాల్లో కలవడమే తప్ప ప్రత్యేకించి వారితో అధికమైన పరిచయం లేదు. అయితే గొప్ప విశేషం ఏమంటే మనం అడగగానే వారు ఈ ముఖాముఖి కార్యక్రమానికి మన నివేదిక టీవీలో ఇవ్వడానికి వారు ఒప్పుకోవడం ఉన్నది. ఖచ్చితంగా మన ఛానల్కి ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. వారు ఎవరో కాదు, సుమారు 121 విద్యార్హతలు సాధించినటువంటి, కేవలం విద్యార్హతలేనా అంటే అది వారిలో ఒక పార్శ్వం. వాటిలో సుమారు 40 న్యాయశాస్త్రానికి సంబంధించి, సుమారు 15 జర్నలిజానికి సంబంధించి, ఇంకా అనేక అనేక విషయాల్లో వారు నిష్ణాతులు. కేవలము విద్యాలయం కుంటే కాదు, సివిల్ సర్వీసెస్లో అత్యున్నతమైనటువంటి స్థాయి వారు చూశారు. సమాచార ప్రసార శాఖ డిప్యూటీ అడిషనల్ డైరెక్టర్గా, అడిషనల్ డైరెక్టర్ జనరల్, నాట్ డైరెక్టర్, అంటే కేవలం డైరెక్టర్ జనరల్ స్థాయి మాత్రమే ఆయనకంటే ఉన్నతంగా ఉన్నది. ఆ స్థాయిని కూడా వారు ఉండి దూరదర్శన్లో కూడా అనేక సంవత్సరాలు పనిచేశారు. నాటక రంగంలో థియేటర్ స్టార్స్లో క్వాలిఫై అయ్యారు. అనేక రకాలైనటువంటి విశేషమైనటువంటి వ్యవస్థలో వారికి పరిచయం ఉన్నది. పరిచయం కాదు, నిష్ణాతులు. వారి గురించని చెప్పడానికి మాట్లాడబడేటువంటి పరిస్థితి ఆ మహానుభావులు ఒకసారి మనం ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో పరిచయం చేసుకున్నాం. తద్వారా వారి సందేశాన్ని, వారి యొక్క నేపథ్యాన్ని వారి నుంచే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
నమస్కారం సుభాకర్ గారు. ఎందుకో నాకు మిమ్మల్ని ఎప్పుడు చూసినా రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తు వస్తూ ఉంటారు. ఎందుచేతనంటే ఆ యొక్క మీ యొక్క గడ్డవనండి, మీ ఫీచర్స్ అనండి, ప్రశాంతమైనటువంటి చిరునవ్వు అనండి. మీరు కోపంగా ఉన్న సందర్భాలు నాకు తెలిసి చాలా తక్కువేమో అనిపిస్తుంది. మీరు మా ఛానల్ యొక్క కోరికను అంగీకరించి నేటి ముఖాముఖి కార్యక్రమానికి అత్యంత ఒత్తిడిలో ఉండి కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు వచ్చారు. అది మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది, మాటల్లో వర్ణించలేదు. మీ యొక్క నైపథ్యాన్ని చదువుతుంటే నా శరీరం రోమాంచితమైంది. అత్యంత సామాన్య స్థితిలో ఒక బాలకార్మికుడిగా మీరు జీవిత గమనాన్ని ప్రారంభించి అనేక రకాలైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొని నేడు దాదాపుగా ప్రపంచ స్థాయిలో అత్యున్నత విద్యావంతునిగా మేధోపరంగా అత్యంత విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇది నిజంగా అనిత సాధ్యమని చెప్పాలి. ఒకసారి మీరు మీ నోటితో మీ నేపథ్యాన్ని గురించి, మీ యొక్క కుటుంబ నేపథ్యాన్ని గురించి తెలియజేయండి. ఒక స్త్రీ ప్రపంచాన్ని సమాజాన్ని మార్చగలదని చెప్పడానికి మా అమ్మ పట్టాల ప్రాంతం ప్రధానం. సో ఆవిడ ఏం చదువుకోలేదు, ఏ భాషలోనూ ఒక అక్షరం కూడా రాదు, తెలుగులో కూడా సంతకం పెట్టలేదు. సో ఒక నిరక్షరాస్రాలైన ఒక పల్లెటూరు మహిళ జన్మించిన నేను, అది ఆ అమ్మ గర్భం నుండి జన్మించడం ఒక అదృష్టంగా ఒక వరంగా భావిస్తాను. ఈజ్ అ గ్రేట్ లివింగ్ లేడీ మై మదర్ పట్నా ప్రాంతం. ఆవిడ ఎంకరేజ్మెంట్, ఆవిడ తోడ్పాటు, ఆవిడ ప్రోత్సాహం ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. బట్ షీఈస్ ఎ వెరీ హైలీ మెమరబుల్, నాలెడ్జబుల్. జ్ఞాపక శక్తి నాకు ఏదైనా వచ్చిందంటే పరీక్షలో పాస్ అవ్వడానికి మా అమ్మ నేను నేను అమ్మ కొట్టుకుని అమ్మ వారసింది అక్కడ వచ్చింది. తను చదువుకోకపోయినా చదువు విలువ తెలుసు కనుక, సో చదువుకుంటే బాగుంటా బాబు, నా కొడుకు అత్యున్నతులు కావాలి, పెద్ద చదువు చదవాలని ఆవిడ ఆశ నిరక్షరాస్యులైన సార్. సో ప్రతిరోజు ఏదో ఒక మీటింగ్లో, ఏదో ఒక ఛానల్లో, ఏదో సందర్భంలో అమ్మని తలుచుకొని ఆవిడకి ప్రణామాలు అర్పిస్తాను. ఆవిడ పాదాలకి అమ్మ నా దగ్గర లేకపోయినా దేవుడి దగ్గర ఉన్న అమ్మ ఆత్మ నన్ను నడిపిస్తుంటుంది, మాట్లాడిస్తుంది, శక్తినిస్తుంది. మరి ఏ దేవుళ్ళ గురించి దేవతల గురించి మాట్లాడతారు, కానీ నాకు ఈ లోకంలో దేవుడు పంపిన ఒక దేవత మా అమ్మ. సో ఆవిడ ఆశీర్వాదం, ఆవిడ దీవెన, ఆవిడ ప్రార్థన, ఆవిడ పూజా పని ఇవన్నీ కలిపి నాకు ఇలాంటి విద్యను ప్రసాదించడానికి కారణం ఏంటంటే, ఒకటి దైవ ఆశీర్వాదం, ఆయన ఆశీర్వాదం లేదే ఎంత అయితే అమ్మ ప్రోత్సాహం, అమ్మ ఆశీర్వాదం, అమ్మ ప్రార్థన, అమ్మ పూజ, అమ్మ దీవెన. అది నేను అనుకుంటాను ప్రపంచంలో దానికి మించిన శక్తివంతమైన సాధనం కేవీ లేదు. అది నా విశ్వాసం, చాలా గొప్ప విశేషం. ఎందుకంటే మనకి ఉపనిషత్తులు కూడా అదే మంత్రం చెప్పారు. తైత్తిరీయ ఉపనిషత్తులో ముఖ్యమైన మంత్రం మాతృదేవ భావ, పితృదేవ భావ, ఆచార్య దేవ భావ అంటారు. తల్లిని మించిన దైవం లేదనే విషయాన్ని మీరు ఇంత చక్కగా ప్రస్తావించారు, చాలా సంతోషం. ఎందుకంటే తల్లిని తండ్రిని గురువుని గౌరవించిన వాడు మనిషే కాదు. నేను ఏ పరీక్ష రాసినా ఇన్ని పరీక్షలో కొన్ని వందల పరీక్షలు రాశాను. అమ్మ పాదాలకు నమస్కారం చేసి, అమ్మ నేను పరీక్ష వెళ్తానంటే నీకు జయమే బాబు వెళ్ళిరా అని అపాపించాను. సో అంత అంటే షీఈస్ ఎ రిచ్ ఇన్ హార్ట్, దో వీ ఆర్ వెరీ పూర్. షీ మెట్ బి వెరీ పూర్ ఇన్ లిటరేచర్ ఆర్ ద లాంగ్వేజ్ ఆర్ ది వాట్ యు కాల్ లిటరసీ, బట్ షీ హ్యాడ్ ఎ వెరీ రిచ్ ఇన్ హార్ట్ అండ్ ఈజ్ ఎ గ్రేట్ డివైన్ లేడీ మా మదర్. సో అందరి తల్లులు తల్లి లేదు, చాలామంది అంటారు దేవుడు లేడు, దెయ్యం లేదు, అది లేదు, ఇది లేదు. తల్లి లేనివాడు ఎవడన్నా, తల్లి లేదని చెప్పిన వాడు ఎవడన్నా ఉంటాయి, వాడు మనిషే కాదు. ఈజ్ క్వశ్చనింగ్ హింసెల్ఫ్ ఫర్ హిజ్ ఎగ్జిస్టెన్స్. సో మానవ జన్మ ఎత్తిన తర్వాత తల్లి లేకుండా ఎవరూ లేరు. అంటే ఈ యజాలు ఫిలాసఫీలు ఏవేవో చెప్తారు, కానీ తల్లి లేదు అనే విషయాన్ని ఎవడో చెప్పడం. తల్లి ఉండబట్టి మనం పుట్టాము. ఆవిడ ఇచ్చినటువంటి శరీరం, ఆవిడ ఇచ్చినటువంటి మనస్సు, ఆవిడ ఇచ్చిన హృదయం, ఆవిడ దైవం పంపించిన ఒక ప్రధాన దూత ప్రతినిధి. అంటే దేవుడు మనకు ప్రత్యక్షమై ఆయన ఆశీర్వాదం వచ్చి ఆయన మనకు సేవలు చేయలేడు కనుక నా ప్రతినిధిని పంపిస్తారు. నీకేం చేయాలన్నా ఆ నా ప్రతినిధి చేస్తారు, ఆవిడ ద్వారా నేను నీకు సేవలు చేస్తాను, ఆవిడ ద్వారా నీకు సేవలు చేస్తాను. దేవుడు దైవానికి మనం ఇష్టమైతే, దైవం మనం ప్రేమిస్తే, మన దైవాన్ని ప్రేమిస్తే ఇట్లాంటి బాధ్యం కలుగుతుందని నా విశ్వాసం. చాలా గొప్పగా చెప్పారు. ఎందుకంటే తల్లిని గురించి అని
ఇంత గొప్ప సందేశం మీరు ఇచ్చారు. ఇది యువతకు పిల్లలకు కూడా మార్గదర్శనం అవుతుంది. ఎందుకంటే నేటి సమాజంలో తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి గౌరవం పిల్లలు ఇవ్వట్లేదు అనేటువంటి బాధ మన వయసు వాళ్ళకి మనకంటే పెద్దవాళ్ళకి ఒక సాధారణ విషయం అయిపోయింది. కనీసం ఈ మీ యొక్క సందేశం ద్వారా వారిని తెలుసుకోవాలి. ఎందుచేతంటే తల్లిని మించిన దైవం లేదని కావాలో అదే కాదు మీరంట. ప్రతి మనిషికి కూడా తల్లి ఆశీస్సులు తీసుకోవడం ద్వారా ఈ స్థాయికి వచ్చారని, పైగా దేవుడు తన ప్రతినిధిగా పంపించినటువంటి దూత అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మీకు నిజంగా శిరసు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుచేతనంటే మనం ఎన్నో చోట్ల ఎంతో మంది ద్వారా విన్నాం తల్లి. గరిపాటి నరసింహరావులు కూడా ప్రతిసారి కూడా తల్లి గురించి ఆయన ప్రస్తావించకుండా ఏం మాట్లాడాడు. అలాగే మీరు చాలామంది మహానుభావులు, చాలామంది శ్రేష్టలు కూడా తల్లి గురించి మీరు ఇంత ఉన్నతంగా మీలాగా తల్లి గురించి ప్రస్తావించడం చాలా తక్కువ. ఇక ఇది కాకుండా తల్లి రుణం తీర్చుకో, పితృ రుణం, మాతృ రుణం, గురువు రుణం తీర్చుకోలేదు కనుక అది తీర్చుకోవాలనే ప్రయత్నం కాదు. కానీ ఏదో కొడతా భక్తి మనం ఒక కృతజ్ఞత భావం వ్యక్తం చేయడానికి ఏం చేశాను, అమ్మ మీద ఒక పచ్చికావ్యం రాశాను ఆటవలగలో. అది ద్రవిడ విశ్వవిద్యాలయం పబ్లిష్ చేసింది. కావ్యం పేరు అమ్మ. అది 30 భాషలకు తర్జుమా అవుతుంది. 15 భారతీయ భాషలు, 15 విదేశీ భాషల్లో. రేపు ఏదన్నా గొప్ప పురస్కారం ఏదైనా వస్తే దానికే వస్తుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు నాలుగు. ఒక్క పద్యం నాలుగు మాకోసం చెప్పగలుగుతారా? ఆవిడ అందులో రాసింది ఏంటంటే అమ్మ ప్రేమ సాక్రిఫైస్. దానికి అన్పారలల్ ఇన్ హ్యూమన్ హిస్టరీ, అంటే సమానమైనది మానవ చరిత్రలో లేదు. అది నా విశ్వాసం, అనుభవం, మై ఫీలింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఐ కెన్ వెరీ ఫెయిర్లీ ఆనెస్ట్లీ సెట్ అమ్మ ఒకటి పద్యాలు నా జ్ఞాపకం చెప్తా. నిధులు తిండి లేక నిరతంబు నాశారు. అమ్మకి నిద్ర ఉండదు, తిండి ఉండదు, ఎప్పుడు నా సేవలో ఉంటారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే షీజ్ ఆల్వేస్ ఎట్ మై బెక్ అండ్ కాల్, ఆర్ షీఈ్ ఆల్వేస్ ఎట్ మై సర్వీస్. నిధుల తిండి లేక నిరతంబు నాశాలే, నన్ను గుండె కదుపు కొన్నదమ్మ. ఇప్పుడు మనం ఎవరైనా ప్రేమిస్తే ఎక్కడ పెట్టుకుంటాం? హృదయానికి దగ్గరగా పెట్టుకుంటాం. భార్య కావచ్చు, చెల్లి కావచ్చు, తల్లి, ఎవరైనా సరే. అయితే నన్ను మా అమ్మ ప్రేమించినట్టుగా ఎవరు ప్రేమించలేదు ప్రపంచంలో. కళ్ళు తెరిచి చూసిన వెంటనే చూసిన ఒకే ఒకే వ్యక్తి ప్రపంచంలో మా అమ్మ. మొట్టమొదటి నాకు మాటలు వచ్చినప్పుడు నేను తెరిచిన ఒకే ఒక పలుపు అమ్మ. సో ఈ రెండో జీవితంలో చాలా టర్నింగ్ పాయింట్స్ ప్రధానమైన. సో నిదుర తిండి లేక నిరతంబు నాశే, తను తిన్నాదో ఉన్నాదో సుఖమోసం ఏం తెలియదు, నిద్ర ఉండదు, సుఖం ఉండదు. నా బాబు ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సజీవంగా ఉండాలి, చిరంజీవిగా ఉండాలని కోరుకుంటాను. నన్ను గుండె కదుపుకొని అమ్మ నా ప్లేస్ ఎప్పుడు ఎక్కడ? అమ్మ హృదయానికి దగ్గరగా, అమ్మ గుండెలకు దగ్గరగా అలా ఎత్తుకుంటుంది నన్ను. నన్ను ఒయ్యల్లో వేసి ఊపినప్పుడు నా ప్రతిబింబం అమ్మ కళ్ళల్లో ఉంటాను. నేనంటే ఎంత ఇష్టం అంటే అమ్మకి తన కళ్ళల్లో ఉన్న నా బొమ్మ కూడా చెరిగిపోకూడదని కళ్ళార్పుడు మానేసింది. కళ్ళ నేను ఉంటే కళ్ళు ఎట్లా వాల్చును? అమ్మ ప్రేమకేది సాటి లేదు. అది ఇది ఏదో నాకు వచ్చి నాకు తెలుగు భాషలో నా లాంగ్వేజ్లో నా హృదయ స్పందనలు వినిపించాలనే ఉద్దేశంతో ఈయన రాసినటువంటి 300 పద్యాలు రాశాను. ఉదయపన్న అడుగులోకి వెళ్తే ఈ పద్యాలు వస్తే 300 పద్యాలు, 109 పద్యాలు సెలెక్ట్ చేసి ద్రవిడ విశ్వవిద్యాలయం వాళ్ళు తెలుగు కావ్యంగా వాళ్ళు పబ్లిష్ చేశారు. సో అది అమ్మకిచ్చే నా కృతజ్ఞత కుసుము అని చెప్పొచ్చు. ఆవిడ పాదాల దగ్గర ఏది పెడితే అది ఆ తల్లిలోనూ తీరుతుంది. అందుచేత ఈ పద్య కుసుమాన్ని లేదా పద్య కావ్యాన్ని ఆవిడకి అంకితం చేశాను. చాలా గొప్ప విషయంతో మనం ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించాం. చాలా ఆనందంగా ఉంది. ఎందుచేతనంటే నాకు మా తల్లి ఈ భూమి మీద రాకపోయినా ఆవిడ ప్రోత్సాహంతోనే నేను ఈరోజు ఎదిగాను. మీరాటి పెద్దల యొక్క ఆశీస్సులతో కూడా. కానీ తల్లి గురించి ఎంత చక్కగా, ఎంత బ్రహ్మాండంగా మీరు వివరించారు. పైగా ఆవిడ నిరక్షరాస్యురాలు అయ్యుండి కూడా మీ పట్ల అత్యంత ప్రేమాదరాలతో మిమ్మల్ని చాలా అభివృద్ధిలోకి తీసుకురావడానికి కృషి చేశారు. వారికి శిరసు నుంచి పాదాభివందనం. ఆవిడ ఎక్కడున్నా సరే మీతో పాటు బిడ్డలమైన మమ్మల్ని కూడా ఆశీర్వదించాలి, మా వీక్షకులను కూడా ఆశీర్వదించాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇక మీ విద్యా ప్రయాణం, అసలు ఇందాకనే చెప్పాను మీ గురించి చిన్న పరిచయంలో, మీ యొక్క ఆ విద్యా తృష్ణ, ఆ తీరని దాహం అది ఎలా మీరు
దాంట్లో ప్రవేశించారు. ఉద్యోగం చేయడం ఉన్నత స్థాయికి వెళ్ళడం అన్నది సాధారణంగా ప్రతి వాళ్ళు చేసేదే. కానీ ఒక బ్రహ్మాండంలో ఉద్యోగంలో ఉంటూ అత్యున్నత స్థాయిలో ఉండే అవకాశం ఉన్నా కూడా మీరు చదువుకోవడం అంత అనురక్తి పెరగడానికి మీకు ప్రేరణ నా ఉద్దేశంలో మీ అమ్మగారు మీకు చెప్పారు కాబట్టి తదుపరి ఇన్ని విద్యార్థులు ముఖ్యంగా న్యాయశాస్త్రంలో జర్నలిజంలో జర్నలిజం మాట వచ్చింది కూడా ఇంకో మాట కూడా చెప్తున్నాను. నా పరిస్థితి ఏంటంటే అఖండ గంగానదిలో చెంబుతో నీళ్లు పోసిన పరిస్థితి నాది. కేవలం ఇవాళ రేపు ఈ జర్నలిజం రంగంలో దిగి మీలాంటి నిష్ణాతులు ముఖాముఖి చేసేటువంటి యోగం నాకు దక్కింది. అందుకే నా దేవుడికి ముందు కృతజ్ఞతలు. మీరు ఈ ప్రస్థానం ప్రారంభం దాని యొక్క గమనాన్ని గురించి మా వేషకులు తెలియజేస్తే అందరికీ ప్రోత్సాహం. అంటే మనిషి మానవ జన్మెత్తిన తర్వాత ఆ జన్మకు ఒక ధన్యత కావాలి, ఒక లక్ష్యం కావాలి, ఒక అర్థం కావాలి. ఒక అర్థం పరమార్థం కావాలి. మాది చాలా పేద కుటుంబం, సో చెప్పడానికి నాకు స్థితి ఏం లేదు. ఐ ఫీల్ అతిశయపడతాను, గర్వపడ్డం కాదు అతిశయపడతాను. అంటే పేదరికం, డబ్బు లేదు, బట్టలు లేదు, లేకపోతే ఆకలి, ఇవన్నీ మన లక్ష్యానికి ఎదురుగా నిలవలేదు. మనదే విషయం, మనం మన పట్టుదల అట్లా ఉంటే వేమన ప్రజక వేమన అంటే పట్టు పట్టే రాదు, పట్టి విడువ రాదు, పట్టినేమి బిగి పట్టవలే, పట్టి విడిచిటి కన్నా పడిచేచ్చుటే మేలు, విశ్వదాభిర పట్టు పడితే ఒడి పట్టు పట్టాల్సిందే. నా చిన్నప్పటి నుండి నేను ఏదనుకుంటే అది చేస్తాను, చేసి తీరుతాను, జరి తీరుతాను. అంటే లక్ష్యం మనది ఉన్నతమైనప్పుడు, మన పట్టుదల గొప్పదైనప్పుడు, మన హృదయ సంకల్పం మంచిదైనప్పుడు డెఫినెట్గా మనకి ఎప్పుడు మంచే జరుగుతుంది. ఒక సైకాలజిస్ట్గా ఇన్ని పరీక్షలు రాశాను, నేను పాస్ అవుతానని రాస్తాను తప్ప ఈ పరీక్షలు ఐఏఎస్ ఎగ్జామ్ రాశాను, పాస్ అవుతానని రాశాను తప్ప ఫెయిల్ అవుతాననే భావన నా మనసులో ఎప్పుడు రాదు. సో చాలా రోజులు అన్నం లేక మంచినీరు తాగి బ్రతికాను, పేదరికాన్ని జయించాం, ఆకలి జయించాం. అందుకే ఆకలికి అర్థం తెలుసు, పేదరికానికి అర్థం తెలుసు, దాహానికి అర్థం తెలుసు. ఎందుకంటే ఇవి స్వానుభవాలు కనుక, స్వానుభవంతో కొడుకునే జీవితం. అందుకే యూజువల్గా ఎక్కడైనా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్తాను, నా జీవితం రక్తం, కన్నీళ్ళు, చెమట పునాదులపై కట్టినటువంటి జీవితం. మామూలుగా వచ్చినటువంటి ఏదో సెంట్రల్ స్కూలు, ఇంటర్నేషనల్ స్కూలు, కాన్వెంట్లు, ఇప్పుడు పిల్లలందరూ చదువుతున్నారు కదా, అలాంటి స్కూల్లో నా చదువు సాగలేదు. నేను ఏదో దొబ్బరపాడులో చదివా, తెలుగు మీడియం చదివి ఇంగ్లీష్లో పరీక్షలు రాయడం, లాలో రాయడం, ముఖ్యంగా ఐఏఎస్ ఎగ్జామ్ రాయడం, అది ఎంత కష్టమో ఎంత క్లిష్టమో నాకు తెలుసు, అనిపించాను. నాకు ఇంగ్లీష్ రాదు, అసలు ఏ భాష రాదు నాకు. మా అమ్మే నేర్పించింది, అక్షరాలు కూడా మా అమ్మే నేర్పించింది, అందులో ఏం సందేహం లేదు. నా గురువులు వారి పాదాలకు నమస్కారం, ఎక్కడ ఉంది సార్. అందుకే మాతృదేవో పితృవో ఆచార్య దేవో ఎందుకన్నారంటే మా గురువులు నాకు పెట్టినటువంటి భిక్ష చిన్నప్పుడు. అయితే చిన్నప్పుడు పేదరికం కారణంగా ఏ విద్య నేను విద్య కోసం నేను నిరాకరించబడ్డానో, దేన్ని నేను కోల్పోయానో అది సాధించాలన్న పట్టుదలతో నేను చదవడం ప్రారంభించాను. అయితే ఉద్యోగాలు వచ్చినప్పుడు, అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు సైకాలజీలో డెసిషన్ మేకింగ్ అని చెప్తారు, మన ముందర రెండు మూడు ఆప్షన్స్ ఉంటాయి, అందులో ఏది ఎన్నుకుంటాం. నాకు ఒక ఆప్షను, నాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఎంబీబీఎస్ చేయాలా, డాక్టర్ కావాలి, డాక్టర్ కావాలని విపరీతమైన కాంక్ష. డబ్బు లేదు, సపోర్ట్ లేదు, మాకు భూమి లేదు, పుట్టలేదు, ఇల్లు లేదు, ఎలాగ చేస్తారు? సో కుటుంబాన్ని పోషించాలి, రూపాయి ఆదాయం లేదు ఇంట్లో. అప్పుడు టేకన్ డిసిషన్, నాకు ఉద్యోగం చేయాలా, ఎంబీబీఎస్ చేయాలా అనుకుంటే ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించాలి. నేను ఎంబీబీఎస్ మెడిసిన్ చేస్తే 8 ఏళ్ళు పడుతుంది, ఎంబీబీఎస్ 4-5 ఏళ్ళకి అవుతుంది, ఇంటర్న్షిప్ 2 ఏళ్ళు అవుతుంది, పీజీ 2 ఏళ్ళు అవుతుంది. ఇక నేను ఎప్పుడు కుటుంబాన్ని ఆదుకుంటాను, ఈ లోపల నా కుటుంబం ఎక్కడ ఉంటుంది? అందుచేత ఐ సాక్రిఫైస్ మై ఎంబీబీఎస్ డిగ్రీ. ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం గిరిజాద హాస్పిటల్ దగ్గర సీట్ వచ్చింది, జాయిన్ అవ్వలేదు. ఏం తీసుకోవాలంటే ఉద్యోగంలో చేరి చేయాలి. ఆ ఉద్యోగం కూడా రోజుకి 50 కిలోమీటర్లు సైకిల్ తొక్కేవాడు, ఇప్పుడు 50 కిలోమీటర్లు కూడా 50 అడుగులు 50 గజాలు నడవడానికి చాలా బతికిస్తున్నారు ఇప్పుడు యూత్, యువత, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా. రోజుకి 50 కిలోమీటర్లు సైకిల్ తొక్కేవాడు, నడిచి వెళ్ళాలంటే
పది కిలోమీటర్లు నడిచిపోయాడు. సో అలాంటి పట్టుదల ఎలాగైనా చదవాలి చదవాలి చదవాలని చెప్పి, సో ఆ చదువు అనేది టైప్ లోయర్ హైయర్ పాస్ అయ్యాను. నాకు టైప్ రైటింగే భోజనం పెట్టింది, ఫోన్ పెట్టింది, మా కుటుంబాన్ని పోషించింది, అందుకే నాకు ఉద్యోగం వచ్చింది. సో చేరాను, ఉద్యోగంలో చేరాను. ఉద్యోగంలో మామూలు హెరాస్మెంట్ కాదు, నా బయోగ్రఫీ రాస్తున్నాను. నేను చిన్నవాడిని, చాలా విషయాల్లో అనాదిలాగా ఉన్నవాడిని, పేదవాడిని. ఎలా చూస్తుంది సమాజం అలాంటి అలాంటి దైన్య స్థితిలో నుండి దేవుడు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు. అయినా ఎక్కడ నా సంకల్పం కానీ నా విశ్వాసం ఆత్మవిశ్వాసం కానీ చెక్కు చెదరలేదు. కసి పట్టుదల అంతే. నువ్వు పనికిరావంటే ఎందుకు పనికి వస్తానో చేసి చూపించారు. అది సాధించడానికి ఎంత కృషి చేయాలి? బచేంద్రపాల్ ఆక్సిజన్ లేకుండా హిమాలయ పర్వతం ఎక్కింది, తర్వాత ఓహో ఏం చేసిందని అందరూ పూర్తిగా. ఈ ట్రైనింగ్ తన స్వయం కృషి, తన తనుక టైం ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఎక్కడ దృఢ సంకల్పం చెక్కు చెదరకుండా పడిపోయినా లేచిన ఇవన్నీ ఫెయిల్యూర్స్ అన్ని తట్టుకుంటూ రావడం అంత ఈజీ కాదు. నన్ను ఆఫీస్లో చాలా హేళన చేసేవాడు, వీడికి ఏం రాదు ఎలా బతుకుతాడు, ఇంగ్లీష్ రాదు, రోజుకో పదం నేర్చుకోవాలి. మా ఇన్స్పెక్టర్ సిబిఐతో స్టార్ట్ చేశాను లైఫ్, జంటల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు అంటారు సిబిఐసి పెట్టి నాకు నవ్వు వస్తుంది, ఇప్పుడు వచ్చిన 70 ఏళ్ళు చేయాలి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టఫెస్ట్. అందులో ఉద్యోగం, అక్కడ ఉద్యోగం చేస్తే ప్రపంచంలో ఎక్కడన్నా చేయొచ్చు, ఏ అర్మెంట్స్లో చేయొచ్చు. అంత రాటు తేలిపోయాను ఆ ఉద్యోగం. రోజుకి 200 పేజీలు టైప్ చేసేవాడు, 200 పేజెస్ ఎవ్రీ డే. ఇవి చెవులు పడిపోయాయి, ఈ ఈ వేళ్ళు మనలు అవేవి రిమింగ్టన్ పాతవి, రంధ్రాలు పడి రిమింగ్టన్లో నేను కొడుతుంటే ప్రాణం జిగ్గున లేచిపోయాయి. అందులో కొడుతుంటే రక్తం చిల్లులు చిమ్మేది, చెప్పు లేకుండా చెప్పు లేని కాళ్ళతో నడిచితే ముళ్ళు గుచ్చుకుంటే రక్తాలు కాలే. అట్లాంటి స్టేజ్ నుండి దైవాశీర్వాదంతో, మా అమ్మ దేవుని ప్రార్థనతో ఈ స్థాయికి వచ్చానంటే, ఎప్పుడు దైవానికి, గురువులకి, మా అమ్మకి, ఈ ప్రాణం ఉన్నంత వరకు, శ్వాస ఉన్నంత వరకు నేను ఇప్పటికాన్ని వారిని స్మరించుకుంటాను. సో వీడికి ఏం రాదు, తెలియదు, ఎట్లా ఎలా బతుతాడు అని బాగా హెరాన్ చేసేవాడు. సెలవు గ్రాంట్ చేసి నచ్చ పని చేయించేవాడు. అయినా ఇప్పుడు నా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు, కష్ట పట్టుదలతో పెట్టుకుని ఎవరి మీద కక్ష తీర్చుకోలేదు. మహానుభావుల జీవితాన్ని మనం పరిశీలిస్తే ఏక్ మహాత్మ పోలే అంబేడ్కర్ కాదు, ఎవరైనా తీసుకోండి, వాళ్ళు సమాజం మీద కక్ష తీర్చుకోలేదు. చాలా విశాల హృదయులు సమాజాన్ని సంస్కరించడానికి ప్రయత్నం చేశారు, సమాజానికి కొంత మేలు చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎప్పుడు సమాజాన్ని కానీ సమాజం వ్యక్తుల మీద కష్ట తీర్చుకోలేదు, కక్ష తీర్చుకోలేదు. నాకు అదే ఒక గుణపాఠం అయింది, మనం వాళ్ళని నిందించకూడదు. తర్వాత ఈ ముఖాముఖి ఇంటర్వ్యూ ముఖంగా ఒక మాట చెప్తాను, నన్ను హింసించి బాధలు పెట్టి అవమానించి చేసిన నా శత్రువులందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ వారి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ, ఎవరి మీకేమో బుద్ధి ఉందా, మిమ్మల్ని అంత బాధ పెట్టిన వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళకి కృతజ్ఞత చెప్తారంటే చెప్పాలని నేను చెప్తా ఎవరికైనా. కారణం ఏంటంటే వాళ్ళు నన్ను అంతగా హింసించకపోతే, అవమానించకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడు కాదు. నా ఆయుధాలని పదులు పెట్టేవాడిని కాదు, తుప్పు పట్టుండేవి. నా మేధస్సు, నా ఆలోచన, నా తెలివి, నా భాష, నా తాలూకా ప్రయోగాలు, నా లక్ష్యాలు ఇవన్నీ కాంక్రిటైజ్ అంటే ఒక కార్యరూపం ధరించుండేవి కాదు. ప్రతి అవమానాన్ని ఒక సవాలుగా తీసుకున్నాను, జీవితంలో అలా తీసుకున్నవాడే బాగుంటాడు అని నా అభిప్రాయం, నా వ్యక్తిగత ఉన్నటువంటి ఒక అనుభవం చెప్తాను. సో అందుచేత ఎక్కడ ఇప్పుడు యువత అంతా ఏదో పరీక్ష ఫెయిల్ అయ్యాం, ప్రేమలో ఫెయిల్ అయ్యామని చెప్పి ఆత్మహత్య చేసుకుంటాం. ఆత్మహత్య అనేది ప్రతిదాని దేనికైనా సరే సమస్య పరిష్కారం కాదు. లోకం మర్చిపోయింది, ఇంద్రగంధం మర్చిపోయింది, రామారణం మర్చిపోయింది, చాలా మహనీయులు మర్చిపోయింది. హ్యూమన్ మెమరీ ఇస్ వెరీ షార్ట్ అమద పీపుల్. సో అందుచేత మనం చచ్చిపోతే తల్లిదండ్రులు గుండెలు పగిలిపోతాయి, స్నేహితులు బోర్లు వెలిపిస్తారు, మన అక్క చెల్లెలు అందంలో బాధపడతారు. చావు అనేది సమస్యలకు పరిష్కారం కాదు. నేను చాలాసార్లు చచ్చిపోదాం అనుకున్నాను, కానీ చచ్చిపోదు. మా అమ్మ చనిపోతే నేను అమ్మతో పాటు చచ్చిపోదాం, మా అమ్మ చనిపోయి 4 సంవత్సరాలు ఇక్కడే బతికే ఉంది. అందుచేత ఏంటంటే జీవితంలో వచ్చిన సవాళ్ళను మనం ఒక ఛాలెంజింగ్గా తీసుకొని దీన్ని నేను అధిగమించాలి. అధిగమించాలంటే ఏం చేయాలి? సపోజ్ పరీక్ష ఫెయిల్ అయ్యావు, ఎందుకు ఫెయిల్ అయ్యావు?
ఎక్కడ వీక్ నేను ఎక్కడ తప్పు చేశాను చదవడంలో తప్పు చేశానా అవగాహనలో తప్పు ఉందా ఎక్కువ గంటలు నేను ఇన్వెస్ట్ చేయలేదా లేతే ఎవరి సలహాలు తీసుకోలేదా సింహావలోకనం ఆత్మవిమర్శ చేసుకొని నా వల్ల పొరపాటు ఏదో గణించుకొని అది కరెక్ట్ చేసినట్టే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది అలాగే నన్ను నేను చేసుకున్నాను సాధారణంగా ఇది అసలు ఐఏఎస్ చదవాలని నేను ఎప్పుడు ఐఏఎస్ పీజే సుధాకర్ ఐఏఎస్ని టేబుల్ మీద పెట్టుకున్నాను మా కుటుంబంలో ఏడు తరాలు అటు ఇటు అమ్మ తరపున చదువుకునే వాళ్ళు లేరు ఒకటి రెండవది డిగ్రీ చేసిన వాళ్ళు లేరు అసలు ఐఏఎస్ చేసిన వాడు ఎవడు గ్రూప్ వన్ సర్వీస్లో ఉన్నాడు అసలు గవర్నమెంట్ సర్వీస్లో అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు మరి నాకు ఎలా వస్తుంది సరే నేను తెలుగు మీడియం స్టూడెంట్ అది ఇంగ్లీష్లో రాయాలి పరీక్ష పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలి కానీ ఇవన్నీ ఎక్కడ అవుతాయి ఎందుకో నా పిచ్చి నమ్మకం నా పట్టుదల నేను అవుతానంటే మా అమ్మ ప్రార్థన ఆశీర్వాదం ఉంది దైవ ఆశీర్వాదం నేను అవుతాను తీరుతాను నా లక్ష్యం నెరవేరుతుంది అని అనుకున్నాను అంతే సాధించాను సాధించారంటే దైవ ఆశీర్వాదంతో సాధించాను మా అమ్మ ఆశీర్వాదంతో మా అమ్మ ప్రార్థన బలంతో సాధించాను గంట పదంగా చెప్తాను అసలు ఏమీ లేచి మాత్రం సందేహం లేదు 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 సో మా అమ్మకి తెలియదు నేను చదువుతున్నాను తెల్లకోట వేసుకుంటే మా బాబు డాక్టర్ చదువుతున్నాడు ఇంకోటి ఏదో కోట వేసుకుంటే మా వాడు చాలా పెద్ద ఆఫీసర్ అంతే తప్ప నేను ఏం చదువుతున్నాను ఏ పరీక్ష పాస్ ఆవిడకి ఏమి తెలియదు అసలు తెలుగే రాదు రాయలేదు ఇంగ్లీష్ రాదు ఆవిడకి ఏం తెలుసు ఆవిడ అభిప్రాయంలో నా కొడుకు చాలా ఉన్నతమైన దీనికి వెళ్తున్నాడు అనేటటువంటి భావన తప్ప నిజంగా నేనేం చదువుతున్నాడో ఆవిడ తెలియదు బిఎస్సీ చదివినప్పుడు వైట్ కోట్ వేసుకునేవాడు ల్యాబ్రాన్ మామూలుగా ల్యాబ్లో ఉండేట అది నేను డాక్టర్ కోర్సులో వేసుకున్నాను అనుకునేది మా అమ్మ ఆ బిఎస్సీ జంప్ చేసి ఎంబీఎస్సీకి వెళ్ళిన వెళ్ళలేదు సరే తర్వాత డైపరేట్ రోజులు హైలు పాస్ అవ్వడం వల్ల నాకు ఉద్యోగం అది నా మా కుటుంబ జీవితంలో మా జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ అయితే నాకు అక్కడ ఆపేస్తే ఎట్లా చదవాలి కదా నా ఎడ్యుకేషన్ అంతా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కరస్పాండెన్స్ కోర్సెస్ నైట్ కాలేజ్ ఒక 25 ఏళ్ళు నైట్ కాలేజ్ చేశాను 10 నుండి 5 గంటల వరకు ఆఫీసు 6 నుండి రాత్రి 9-10 వరకు నైట్ కాలేజ్ లా కూడా నైట్ కాలేజ్ చేశాను ఆ పరీక్షలు రాయడానికి నన్ను తిప్పలు పెట్టేవాడు ఆఫీస్లో సెలవు ఇవ్వడంగా సెలవు అంటే ఓ పెద్ద అది పెద్ద చరిచరణ అయిపోయేది లీవ్ గ్రాంట్ చేయడం అంత అంటే అవతల వాళ్ళు హింసించే కొలది నాకు పట్టుదల పెరిగి ఎలాగైనా సాధించాలి ఇన్ని కష్టాలు పడి ఎలాగైనా సాధించాలి మనం తొడుగుకోకూడదు వెనదిరకూడదు నో టర్నింగ్ బ్యాక్ ఐ షుడ్ గో ఫార్వర్డ్ అని ఈ ఒక్క సూత్రంతో నన్ను నడిపించింది నడిచాను పరిగెత్తాను గమ్యం చేరుకోవాలంటే అది చాలా చిన్నది ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ కావడం చాలామంది అంటారు బీఈడి అవడం డాక్టర్ అవడం పెద్ద విషయమే కాదు తర్వాత ఏంటి వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ టు ది సొసైటీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటే మన కళ్యాణం కాకుండా లోక కళ్యాణం గురించి మనం ఏమైనా చేసామా చాలా చేశాను నాది 3.4 ఎడ్యుకేషన్లో నేను చదువుకున్నాను ఇంట్లో వాళ్ళందరూ చదివించాను ఎవరైనా చదువుకుంటే వాళ్ళకి సహాయం చేశాను పుస్తకాలు ఫైనాన్షియల్ మా అక్క ఎప్పుడో తను చిన్నప్పుడు 10th క్లాస్ ఇంగ్లీష్ పోయింది అని చెప్పా అలా పిలుచోపడతాం ఇంగ్లీష్ కట్టించ పాసే మరి ఇంటర్మీడియట్ చదివిస్తే 2 ఏళ్ళు వేస్ట్ అవుతాయి ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కరస్పాండెన్స్ కోర్సెస్ బిఏ కట్టించారు పాస్ అయ్యారు ఎంఏ కట్టించారు పాస్ అయ్యారు మళ్ళీ డబుల్ఏబీ కట్టించారు పాస్ అయ్యారు 10th క్లాస్ ఇంగ్లీష్ పోయే మా అక్కాస్ వస్తుంది ఆవిడ డబుల్ఎంఏ ఈరోజు అలా మా మేనర్ ఎంసెట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో సీటు దొరకలేదు ఈ గాట్ 73% ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ చేత ఫోన్ చేయించి సీట్ ఎగ్జామ్ రాశాడు కౌన్సిలింగ్కి నేను వెళ్ళలేదు వెళ్ళి రాను ప్రింటింగ్ టెక్నాలజీ వస్తుంది జాయిన్ కావద్దని చెప్పి అదే సీట్ వచ్చింది ఏదైనా చెప్పి జాయిన్ అవ్వదు మళ్ళీ నెక్స్ట్ టైం రా నీకు వస్తుంది నిరుత్సాహపడు నెక్స్ట్ టైం రాశా అప్పుడు నేను జేఎన్టీయూ హైదరాబాద్ కౌన్సిలింగ్ నేను తీసుకెళ్ళాను సీట్ వచ్చింది నాకు సివిల్ ఇష్టం అంటే పంచాయతీ రాజులను కార్పొరేషన్లోను ఎక్కడైనా పెడితే ఉద్యోగం వస్తుంది నేను ఎవరికైనా చెప్తే హెల్ప్ చేస్తారు మా వాడికి కెమికల్ ఇంజనీరింగ్ ఇష్టం మా కెమికల్ తీసుకుంటారు
నా అభిప్రాయాలు ఎవరి మీద వద్దను ఎక్స్ప్రెస్ చేస్తాను నీ ఇష్టం చదువుకునేది గురువు కెమికల్ తీసుకున్నాడు ఆయన నాకు హెడల్ డిపార్ట్మెంట్ సివిల్ ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్ తెలుసు ఈ బ్రాంచ్ మార్పిస్తాను లేదు మా ఇంద్రుడు పాస్ చేస్తాను మంచిదే బీటెక్ ఎంటెక్ ఐఐటి ఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ కాకినాడలో కొంచెం చీఫ్ ఇంజనీర్ పని కా ఎందుకు చెప్తున్నానంటే నన్ను నడిపించేవాడు లేరు దేవుడు మన జ్ఞానం ఇచ్చిన తర్వాత ఉద్యోగం ఇచ్చిన తర్వాత మనం కుటుంబాన్ని నడిపించాలి మా అక్క కొడుకు బయట చేశాడు సుత్తు కొట్టుకున్న ఉద్యోగాలు ఇద్దరా వాడిని తీసుకొచ్చి మళ్ళీ ఎకనామిక్స్లో పెట్టి బీఎస్సీ చేయించి ఎంఎస్సి బాటనీ క్యాంపస్ అందరూ ఇన్స్టిట్యూట్ సీట్ వాడి హెడ్ మాస్టర్ మా పెద్ద కొడుకు మ్యాన్ వాడిని ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు కూర్చోబెట్టి చదివించి అది బిఈడి ఎంఈడి డబుల్ ఎంఏ హెడ్ మాస్టర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ మా చెల్లి సెకండరీ చేయించారు చెల్లి ఇంగ్లీష్ పోయింది టెన్త్ క్లాస్ కంపార్ట్మెంట్ పాస్ సరే సెంటెన్స్ కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపాల్ దాన్ని పెట్టి నాకు మంచి జ్వరం ఆ రోజున ఆయన చెల్లి గురించి అని తుమ్ము కట్టుకుంటూ అయిపోయి చూడడానికి సరిగ్గా లేదు ఆయన తీసుకెళ్ళాము ఆ చెల్లికి సీట్ ఇవ్వంటే చాలా కోపడుతూ తీసుకొచ్చి కాలేజ్ టాపర్ మా సిస్టర్ తర్వాత సెకండరీ చేయించాను భీమర్ పట్నాలు బీఈడి విజయనగరం ఎంఈడి డబల్ ఎంఏ బీఈడి ఎంఈడి షీజ్ హెడ్ మాస్టర్ సో ఇట్లా ఏంటంటే మా ఇంకొక అక్కుంది సార్ ఆవిడ ఎక్కువ చదువుకోలేదు కానీ దేవుడు అపారమైన జ్ఞానం ఇచ్చాడు మా అందరికంటే జ్ఞానవంతులు అన్నమాట ఎయిత్ క్లాస్ పాస్ ఆయన కష్టం చేస్తారు ఇప్పటికీ షీఈస్ మోర్ దాన్ 65 బట్ షీ వర్క్స్ హార్డ్ అన్నమాట నేనంటే చాలా ఇష్టం అక్కడికి సో ఇట్లాగా కుటుంబంలో ఉన్నవాళ్ళందరినీ వాళ్ళని చదువులో ఎంకరేజ్ చేశాను చదవమని నేను చదువుకున్నాను ఉద్యోగం చేస్తాను ఉద్యోగం చేస్తాం ఏదో చదివేశారని అంటే పని పడ్డాకనే చదువుతారు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం ఉండదు తర్వాత వాళ్ళకి ఏదో ఇంటి దగ్గర ఆస్తులు పాస్తులు అంటే మాకు ఏమి లేవు జీరో ఐ స్టార్టెడ్ మై లైఫ్ ఇదే జీరో సో అంటే హీరో అయ్యాను నేను చెప్పను కానీ ఏదో ఒక స్థాయిలోకి పాపు నడుచుకుంటూ పాపుకుంటూ అలాగలగా చేరుకోగల ప్రయత్నం చేసినప్పుడు ఇది సక్సెస్ అయ్యింది సో అయిపోయింది చాలా మంది ఉద్యోగాలు వస్తే చదవడం మానేస్తారు అంటే మనకు చదివేందుకు చాలా గొప్పవాళ్ళం అయిపోయింది పెద్ద ఉద్యోగాలు ఉన్నాం మనం డాబు దాని అబౌట్ ఫీల్ యూ టుడే ఐఎమ్ టాకింగ్ టు యూ ఐ ఫీల్ ఇట్ ఐ స్టూడెంట్ ఐఎమ్ ఎటర్నల్ స్టూడెంట్ నేను ఇచ్చేవద్దని ఇప్పుడు నేర్చుకుంటాం ఇప్పుడు గ్లాస్లో నీరు పోసి మనం పెట్టామనుకోండి అది ఫుల్గా నీరుంటే మళ్ళీ నీరు పోస్తే అది స్వీకరించదు బయట పొలిగిపోతాం నా గ్లాస్ ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది ఎన్ని నీళ్ళు పోసినా నాకు అన్నీ తెలుసు తెలియదు నాకు ఏది సాక్రటీస్ ఏమన్నాడు నీకు ఏం తెలుసు అంటే నాకు ఏది తెలియదు అని విషయం తెలుసు నాకు ఒకే విషయం తెలిసింది నాకు ఏది తెలియదు అని విషయం న్యూటన్ బీచ్ ఉన్నట్టు ఇల్లు గవ్వను చూసి నేను ఒక గవ్వ లాంటి వాడిని నాకేం తెలియదు ప్రపంచంలో సో చల్లని గవ్వ లాంటి వాడిని మహాత్ములు చెప్పినటువంటి మాటలు వెరీ వెరీ స్ఫూర్తిదాయకాలు చాలా ప్రేరణాత్మకమైనటువంటివి అవన్నీ నేను చదువుకున్నా చాలా ప్రేరణ కలిగించి సో అట్లా ఏంటంటే ఏదో చదివేసారు ఇప్పుడు కూడా నేను నిజంగా హృదయపూర్వకంగా నాకేం ఫీలింగ్ లేదు ఇంకా చదువుకోవాలి 10 డిగ్రీలు చేస్తాను ఎంఏ డిఫెన్స్ లా చేస్తాను క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ దాని కోర్సు అది చేశాను పాస్ కన్జ్యూమర్ రైట్స్ అది చేశాను కన్జ్యూమర్ రైట్స్ లా అడ్మినిస్ట్రేటివ్ లా ఇంటర్నేషనల్ లా లేబర్ లాస్ ఫోరెన్సిక్ లా క్రిమినాలజీ పినాలజీ సో ఇట్లా ఏంటంటే అనేక బ్రాంచెస్ లాలో 40 బ్రాంచెస్లో చదువుకున్నాను హైకోర్టు జడ్జి కానీ సుప్రీం కోర్టు జడ్జి కానీ బిఏబిఎల్ బిఎస్పిఎల్ ఎంఏబిఎల్ ఇలా ఉంటారు తప్ప వాళ్ళకి అంత టైం లేదు దే ఆర్ సింక్ ఇన్ ది జర్నలిస్ట్ కూడా వాళ్ళు చదవలేదు జర్నలిస్ట్లో 15 డిగ్రీలు చేశారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో ట్రైనింగ్ అయ్యాను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఐఎమ్ యాక్టర్ బేసికల్ ఐఎమ్ డాన్సర్ ఐఎమ్ మిమిక్రీ ఆర్టిస్ట్ వాళ్ళందరూ ఇలాగే మనకి ఆ ముక్కు ఆ చెవులు ఆ కళ్ళు ఆ కాళ్ళు ఆ చేతులు ఉండేటప్పుడు మనం ఎందుకు చేయలేము ఇట్స్ ఎ ఛాలెంజింగ్ అక్కడే న్యాయసరం కావాలి న్యాయసరం సినిమా చూసినప్పుడల్లా చాలా సినిమా చూసాను ఎప్పుడైనా నేను యాక్ట్ చేయాలి న్యాయసరం చూడాలి నేను గేదెలు కాసుకొని బతుకోండి నేను యాక్ట్ చేస్తే న్యాయసరం చూస్తాడా ఆయన ఎంత పెద్ద ఆర్టిస్టు ఇంటర్నేషనల్ ఫేమ్ ఏన్నా ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఫేమ్
నాకు విశ్వాసం అంటే మొండి తయారు చెప్పు మొండి విశ్వాసం నేను యాక్ట్ చేస్తాను నాయసర్ చూస్తాడు అంతే అది జరిగి తీరుతుంది ఎలా జరిగి తీరుతుంది నాయసర్ వచ్చి హైదరాబాద్ ఉంటాడు పట్టణంలో నేను ఎక్కడో ఒక విలేజ్లో పెందుర్తి మండలంలో పెదగాడు కదా ఎక్కడ ఉంటాను సో నేను దూరదర్శన్లో వచ్చినప్పుడు న్యూస్ ఎయిట్కి వచ్చా డైరెక్ట్గా వచ్చినప్పుడు ముందు నాగేశ్వర నాగేశ్వరరావుకి నా నటన చూపించడానికి 25 ఏళ్ళు ప్రణాళిక వేశాను ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అచీవ్మెంట్ ఆఫ్ ది టాస్క్ అది నా అనుభవంతో చెప్తున్న మాట సో 25 ఏళ్ళు అంటే ఒక పావు శతాబ్దము ప్రణాళిక వేసుకున్నాను నా యాక్షన్ నాగేశ్వరరావు చూపించడానికి ఫస్ట్ ముందు నాగేశ్వరరావు చూడాలి కదా ఎలా ఉంటాడండి సినిమాలో తయారు చలనచిత్రాలు చూడడం కాదు ఆయన ఏదో ఫంక్షన్లో వైజాగ్ వచ్చాడు హుషార్పట్ వచ్చి అప్సరా హోటల్లో కలిశారు నమస్కారం అండి నమస్కారం భోజనం చేసినప్పుడు ఆయన ప్లేట్ పట్టుకున్నాడు ఎక్కువ తినలేడు చాలా తక్కువ తింటాడు ఆయన ఉద్దేశం ఏంటంటే తక్కువ తినేవాడు జీవితంలో ఎక్కువ తింటారు ఎక్కువ తినేవాడు జీవితంలో తక్కువ తింటారు తొందరగా చచ్చిపోతారు తక్కువ తినేవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు ఈ ఈ ఆర్గాన్ సరిగిపోతాయని ఆయన చెప్తాం ఇప్పుడు మళ్ళీ బతికాడు ఆయన కూడా చదువుకోలేదు ఖచ్చితంగా చదువుకున్నాడు తర్వాత అంటే భాష నేర్చుకున్నాడు విజ్ఞానం అవకాశం పెట్టాడు అసలు నటనలో ఇజ్ అ టెక్స్ట్ బుక్ అంతా సో నాగేశ్వరరావుగా యాక్ట్ చేసేవాడు చాలా అరుదైనటువంటి ఆర్టిస్ట్ ప్రపంచంలో నాగేశ్వరరావు యాక్ట్ చూడు ఎప్పుడు చూస్తాడు నాకు అసలు యాక్షన్ అంటే రాదు 1971లో నాటకం రాసి డైరెక్ట్ చేసి పెర్ఫామ్ చేయించాను నేను డైరెక్టర్గా 1971 బాగుందని చెప్పారు అందరు హీరోయిన్ కూడా ఉంది నాటకంలో సో అది అయిపోయింది అంటే అప్పటి నుండి నాకు ఫైన్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం సాహిత్యం అన్న సంగీతం అన్న ఈ నాటకాలన్న సినిమాలన్నా నాకు చాలా ఇష్టం అనమాట ఏదో కొత్తదనం ఒక మెసేజ్ ఉంటుంది నేర్చుకుందాం అని చెప్పి సో అప్సరా హోటల్లో ఆయన్ని కలిసి ఇప్పుడు గ్రీన్ పార్క్గా మార్చారు హోటల్ని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు అసలు చూశాను అసలు ఉద్యోగం ఎక్సైట్ అయిపోయాయి నాగేశ్వరరావు చూడమేంటి దగ్గరికి వెళ్ళాను బాబోయ్ మనిషి నాగేశ్వరరావు నేను ఏంటి వాటా మాట్లాడాను ఇంకా ఎక్సైట్ అయిపోయాను నాగేశ్వరరావుతో మాట్లాడమేంటి సినిమాలో హీరోయిన్స్ మాట్లాడతారు పెద్ద పెద్ద యాక్టర్లు మాట్లాడతారు నేనేమో మాట్లాడు చాలా ఎక్సైట్ అయిపోయి అరే ఎక్సైటింగ్ అండి ఎస్ సార్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ మూమెంట్ ఫర్ మీ టు సీ యూ ఓకే సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పి చెప్పు ఎప్పుడు చేస్తారు మీరు చెప్పండి సార్ మీరు సెలబ్రిటీ మీరు టైం వచ్చేసే సాయంత్రం 4 గంటలకు వచ్చేసాను ఆల్రెడీ రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ చేశాను ఆర్కైవ్స్లో వేశాను నేను స్పాంటేనియస్గా క్వశ్చన్ తయారు చేసుకొని ఆయన గురించి కొంచెం రాసుకొని చదువుకొని ఇంటర్వ్యూ చేసి చాలా దిగ్గా చెప్పాను నేను ఒక మాట చెప్పాను మీరు దేవుడు అంటే నమ్మకం లేదు నాగేశ్వరరావు మీకు దేవుడు అంటే నమ్మరు కదండి భక్తిరస పాత్రలు బొట్టు పెట్టుకొని ఏది కొన్ని సినిమాలు వేశారు కదా ఆయన విప్రనారాయణ సినిమా వేశాడు పెద్ద హిట్ చక్రధారి సినిమా వేశాడు దేవుని పట్ల ఆ భక్తి పార్వశులు మునిగిపోయి తను ఈ ఏదది తొక్కుతూ పిల్లవాడిని కూడా తొక్కేస్తాడు పిల్లాడిని కూడా తొక్కేశాడు ఈ టచ్ బాధర్ అబౌట్ ది హ్యూమన్ వరల్డ్ ఈజ్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆయనలో లీనమైపోయాడు అండి ఎలా సార్ మీరు అసలు దేవుడి అంటే నమ్మకం లేదు కదా ఈ పాత్రలో జీవించారంటే ఆ పాత్రలో ప్రాణం పోశారు ఏంటి అని అడిగితే ఏమో నా మొక్క కావాలి ఇక్కడ ఇవన్నీ సూట్ అయ్యేమో నేను పాత్రలో జీవించలేదు కానీ పాత్రలకు అన్యాయం చేయలేదు అని చెప్పాడు ఐ నెవర్ డూ ఇంజస్టిస్ టు ది క్యారెక్టర్స్ విచ్ ఐ గాట్ ఇట్ సో నేను మామూలు కాదు ఒక సినిమా చూసి సెక్రటరీ అయితే సార్ మోగ మనసు లేదు సార్ దేవదాస్ అయితే సార్ కంటిన్యూస్ చూడాల్సిందే ఈరోజు లేకపోయారంటే ఇలా చూస్తూ మరి నేను యాక్ట్ చేయాలి నా అసలు చూడలేదు మాట్లాడానంటే ఇంటర్వ్యూ చేశాను అది దాంతో అయిపోయింది మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చాను దూరదర్శన్లో న్యూస్ ఎయిట్కి డైరెక్టర్ ఈరోజు ఎంటర్వ్యూ చనిపోయాడు నాగేశ్వరరావు ఫోన్ చేశాను జూబ్లీ హిల్స్ ఉంటుంది పోలీస్ స్టేషన్ దగ్గర హౌస్ సార్ నాగేశ్వరరావు గారు నేను దూరదర్శన్ మాట్లాడుతున్నాను ఎంట్రీ కావాలి సార్ తెలుగు సినీ రంగానికి మీరు ఇద్దరు కళ్ళు లాంటి వాళ్ళు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ అంటే మీ స్పందన ఎలా ఉంటుందో ప్రేక్షకులకు వినిపించాలండి
మీకు ఇష్టమైతే మీకు పర్మిషన్ ఇస్తే నేను వచ్చి ఇంటర్వ్యూ చేస్తాను. వెళ్ళా ఫోన్లు గీళ్ళు కట్ చేశాడు. నాయసరా గారు నేనే మా కెమెరామెన్ పెద్ద కెమెరా ఇంటర్వ్యూ చేశాను. హీ వెప్ట్ బిఫోర్ కళ్ళంట చెప్పాడు సినిమాలో నటించడానికి గ్లెజరిని పూసుకొని కళ్ళు చిందిస్తాను. మై హార్ట్ ఈజ్ ఏకింగ్ ఫర్ మై ఫ్రెండ్ హూ ఆర్ నాట్ ఎనిమీస్ వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. మేము ఎప్పుడు ఒకరిని మించి ఒకరు నటించాలని పోటీ పడ్డాం కానీ స్నేహితులుగా ఒకరి పట్ల ఒకరి కక్షతో కార్పణ్యంతో లేదా ఒకరిని మించిపోయిన చేయాలని ఎప్పుడు లేదు సుధాకర్. జనాలు అనుకుంటూ ఏఆర్ ఫ్యాన్స్ పెట్టారు అలాగే మాకేం లేదు ఎప్పుడు మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అలా జరిగింది మా తాలూకా ఇది. అలాగే నాగేశ్వరరావు గారు అమెరికాలో ఉండేటప్పుడు కృష్ణ దేవదాస్ రిలీజ్ అయినప్పుడు ఎన్టీ రామారావు గారు ఇనిషియేటివ్ తీసుకొని దేవదాస్ పాత్ర రిలీజ్ చేశారు ఏడాది ఆడింది. స్నేహం అంటే ప్రాణం పెట్టే జీవుడు ఎవరు మా స్నేహం అలాంటిది అంతేగాని మేము మా దగ్గర కక్షలు కార్పణ్యాలు అసూయలు ఇవేమి లేవు సుధాకర్ అని చెప్పాడు నాగేశ్వరరావు. అది అయిపోయింది అంటే నేను ఆయన చూశాను మాట్లాడాను ఆకాశవాణికి ఇంటర్వ్యూ చేశాను దూరదర్శన్ కూడా దూరదర్శన్కి మళ్ళీ ఇంటర్వ్యూ చేశాను విజువల్లో మరి ఎంత మాట్లాడితే నేను కనిపిస్తాను కదా నేను కూడా కనిపించాను నాగేశ్వరరావుతో.